నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి 15 వార్డులకు పోటీ జరుగుతున్నట్టు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు ఇప్పటికే కొందరు ఏకగ్రీవాలు చేసుకున్నారు మరి కొన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ టీడీపీ జనసేన బీఎస్పీ సిపిఎం సిపిఐ పార్టీలు పోటీలో ఉన్నాయి 17 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్టు కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు आत्मकूर पुरपाल संघा संबंधी राष्ट्र एन कल संघ आदेश मेरे को ना 15वीं तारीख इच्छा नोटिफिकेशन प्रकार इनकी विथ्रा मदल पटाजु मध्यान 3 गंटल दाकूड विथ्रा जी मत 54 मंदिर విత్రా చేసుకోవడం జరిగింది వివిధ పార్టీల నుంచి 60 మంది ఇంకా పోటీలో ఉన్నారు టోటల్ గా మొత్తం 23 వార్డుల్లో 6 వార్డులు సింగిల్ నామినేషన్ గా మిగిలి ఉన్నాయి ఆ 6 వార్డులు కూడా ఎలక్షన్ అధారిటీ తోటి చర్చించి అనానమస్ గా డిక్లేర్ అయినట్టు ఎలక్షన్ అధికారులు మరికొద్ది సేపట్లో ప్రకటించ జరుగుతుంది కాబట్టి మిగిలిన 6 వార్డుల బాన మిగిలిన 17 వార్డులకు సంబంధించి మార్చి 10వ తారీఖున పోలింగ్ జరుగుతుంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒక కరోనా పరిస్థితుల దృష్ట్యా 1 గంట కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది ఇంకా మాకైతే ఆర్డర్స్ రాలేదు ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ జరుగుతుంది 14వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరుగుతుంది పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా వారి వారి ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా అనుసరించాలి వాళ్ళు కావాల్సిన వెహికల్స్ గాని ప్రచారానికి అనుమతులు గాని అన్ని కూడా సంబంధిత అధికారుల నుంచి తీసుకొని మాత్రమే ప్రచారం నిర్వహించుకోవాలి అలాగే ఒక అభ్యర్థి వెంట 5గురికి మించి ప్రచారం చేయకూడదు ఎందుకంటే కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం 5గురితోటి మాత్రమే ప్రచారం నిర్వహించాలి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మన ఆత్మకూరు పట్టణంలో సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఎలక్షన్ నిర్వహించడానికి ప్రజాప్రతినిధులు ప్రజలు అలాగే మన మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సిందే ఈ సందర్భంగా మిమ్మల్ని